గురజాల పట్టణంలో స్థానిక శ్రీ పాతపాటమ్మవారి దేవస్థానం ఆవరణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా గురజాల జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన సామూహిక దీక్షకు మద్దతుగా ఈ రోజు గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి ఆలయం నందు జనసేన పార్టీ గురజ అనర్హత ఘృత మిశ్రమ మోదక నివేదన భక్షణ దోష ప్రాయశ్చిత్తార్థం లోక కళ్యాణార్థం దేవతాహోమం చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంబటి మళ్లీ, దూదేకుల కాసిం సైద, తోట నాగేశ్వరరావు, బొమ్మిరెడ్డి నాగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజంహే కవింగ వీణామస్తమంహే కవింగ వీణామస్తమం నారాయణ నమోస్తు గౌదేవతాయ నమః. శ్రీ మహాకాళి కులమతం లేనటువంటి పార్టీ జనసేన అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా అన్ని కులాలను కలుపుకుంటూ రాష్ట్రాభివృద్ధికి మా ఉమ్మడి ప్రభుత్వం పనిచేయబోతుందని కూడా గంటపరంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏదైతే దీని మీద సిట్టింగ్ విచారణ చేపట్టబోతా ఉన్నాం, సిట్టింగ్ జడ్జిని వేసాం, సిబిఐ ఎంక్వైరీ కూడా చేపట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ కల్తీలో లడ్డూలో కల్తీలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మా ఉమ్మడి ప్రభుత్వం తరఫున హెచ్చరిస్తూ, ఈ యొక్క హోమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, భక్తులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. దీక్షకు వచ్చేసిన గురజాల నియోజక కూటమి ప్రభుత్వ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మా దేశం లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం అంటే మన హిందూ దేశం అని మనం అందరం గౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి దేశంలో కులమతాలు వేరైనా అందరూ కలిసిమెలిసి ఉంటాం. అలాగే మనం పూజించే ఆరాధించే ప్రార్థనలు వేరువేరైనా అందరికీ దేవుడు ఒక్కడే అనేది అందరికీ తెలుసు. అలాగే అన్ని గ్రంథాలు మనందరం ఒకటే సంతానం అని, ఒకే సంతాన తల్లిదండ్రుల పిల్లలమని గ్రంథాలు కూడా మనం వివరిస్తాం. అలాంటి దేశంలో అన్ని మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ అన్నీ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటినన్నింటినీ మనం సాంప్రదాయంగా, మన సాంప్రదాయం ఏంటంటే వాళ్ళందరినీ గౌరవిస్తాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప దేవాలయం తిరుపతి దేవస్థానం. ఇక్కడ భక్తులు మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అమెరికా నుంచి కూడా భక్తులు అక్కడి నుంచి వస్తుంటారు. అలాంటి